ఒకప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలు అంటే ఒక మాస్ ఆడియన్స్ని క్యాటర్ చేస్తా సినిమాలు ఎక్కువ వచ్చాయి. ఈ మధ్య నైట్ దగ్గర నుంచి కానీ కానీ ఇప్పుడు ఎమిగోస్ కానీ కానీ వస్తే ఒక విజిబుల్ చేంజ్ కనిపిస్తుంది మీలో. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఒక సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేంజ్ కారణం ఏం లేదండి. ఐఎమ్ రియలీ ఫార్చునేట్. నాకు వచ్చి కథలు చెప్పే దర్శకులు అంత అద్భుతమైన కథలు నాకు అందజేస్తున్నారు. సో చేంజే ఉంటుందండి, కథ నచ్చాలి కానీ. సో బట్ ఎందుకో లైక్ నా పర్సనల్ బిలీఫ్ ఈజ్ లైక్ రొటీన్గా సినిమా చేస్తే ఏ కిక్కే ఉండదు. సో ఐ పర్సనలీ మేక్ సమ్ ఎఫర్ట్ కొంచెం డిఫరెంట్గా చేయగలిగితే అండ్ మన ప్రేక్షకులు కూడా డిఫరెంట్ ఫిలిమ్స్ని కొత్తగా ఉండే స్క్రిప్ట్స్ని ఆదరిస్తున్నారని నా పర్సనల్ బిలీఫ్ అంతే. కళ్యాణ్ గారు తమ్ముడు ఎన్టీఆర్ గారు ఈరోజు ఉదయం అమిగో సినిమా చూశారు కదా, ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ముందుగానే ఆల్రెడీ త్రిపాత్ర సినిమా లౌకసస్ చేశారు, ఆ సినిమాకి మీరు పట్టేశారు, మళ్ళీ మీరు త్రిపాత్రం చేసిన సినిమా ఆయన ఈరోజు ఉదయం చూశారు, ఆయన రియాక్షన్ ఏంటి అని అడుగుతా. ఆ రియాక్షన్ మా రవి గారు చెప్తారు. సార్ పొద్దునే చూశారు నిజంగానే, మేము అది ఎందుకు బయట చెప్పాలి ఎందుకులే అని చెప్పి వద్దులే అనుకున్నాం. మీరు తెలిసినట్టుంది మీరు అడిగేశారు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అసలు ఆయన ఫోన్ ఆయనతో మాట్లాడి ఎలా ఉంది సార్ అని అడిగితే చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన చాలా సూపర్లేటివ్ ఎక్స్ప్రెషన్తో చెప్పారండి. వీ రియల్లీ థ్యాంక్ హిమ్ ఫర్ రియల్లీ వాచింగ్ ద ఫిలిం వన్ డే అహెడ్ అండ్ గివింగ్ దిస్ కాంప్లిమెంట్ అండి. ఆయనకైతే చాలా 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 బాగా నచ్చింది సార్. డెఫినెట్గా ఆయన ఇంతకుముందు భీమ్సారాకు కూడా సార్ అలాగే చెప్పారు, ఇది కూడా అదే అని. ఆయన జడ్జిమెంట్ చాలా చాలా బాగుంటుందండి, మేమందరం బాగా నమ్ముతాం. ఆయన కథ గురించి కానీ కథలో ఎక్కడన్నా ఏమైనా ఫ్లాస్ ఉన్నా సరే అసలు చాలా షార్ప్. పాటలో అయితే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జింగ్ ఏ స్టోరీ. అలాగే సినిమా ఇక కథ చెప్పినప్పుడే అంత జడ్జ్ చేయగలిగిన ఆయన సినిమా చూసి చెప్పారంటే మేము అది 100% అని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ. ఇది 12వ తారీఖు అంటే రేపు, మన జనవరి 12వ తారీఖున ఒకటి, 13వ తారీఖు ఒకటి, అంటే ఒక నెల కూడా అవకుండానే మీ 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టేస్తున్నారు, నెల కూడా అవకుండా ఒకే మంత్లో. సో ఒకటేమో 200 కోట్లు, ఒకటేమో 100 కోట్లు, మళ్ళీ ఇది 8 కోట్లు చేస్తుంది అని మీ అంచనా? ఇది ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది కమర్షియల్? లేదండి, ఇదేంటంటే మాకు ఫస్ట్ మా మీద ఒక బాధ్యత ఏంటంటే బింబిసారా తర్వాత కళ్యాణ్ గారికి డెఫినెట్గా మేము కూడా ఒక హిట్ సినిమానే తీయాలనేది పెద్ద బాధ్యత మాది. అంటే ఏదో నెంబర్లు మీరు అన్నట్టు అది ఇది 8 కోట్లు చేస్తా అది చెప్పట్లేదు, కానీ షూర్ షార్ట్గా హిట్ సినిమా రా, ఇది చాలా బాగుందిరా సినిమా అనేది వస్తుందని తెలుసు. ఇక దాని తర్వాత మీకు తెలియదే ఉంది, ఇక ఆ సినిమా పొటెన్షియల్ని బట్టి డెఫినెట్గా మంచి నెంబర్లే వస్తాయని నమ్ముతున్నాం సార్. కళ్యాణ్, మీరు కొంచెం డిఫరెంట్ సినిమాలు మొదటి నుంచి చేస్తున్నారు, కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఇట్లా జరుగుతూ ఉంటుంది కెరియర్, అది ఎవరికైనా జరుగుతూ ఉండదు. పర్టికులర్గా టైటిల్స్ విషయంలో బింబిసారా అంటే ఫస్ట్ ఎవరికి అర్థం కావాల, అలాగే అమిగోత్సు, ఇది వీళ్ళ స్నేహితులు ఫ్రెండ్స్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ టైటిల్ గురించి ఇలా వెరైటీ టైటిల్ పెట్టాలని ఆలోచన మీద, ఆ కథకు సంబంధించి డైరెక్టర్ పెడుతున్నారా, మీ నిర్ణయాల ఏమైనా జరుగుతుంది? అంటే ఫస్ట్ ఈ కథకి ఏ టైటిల్ బాగుంటుంది రాజేంద్ర అని అడిగినప్పుడు ఆయన చెప్పిన టైటిల్ అమిగోస్ అని ఆయనే చెప్పారు. సో అంటే సోషల్ మీడియాలో కానీ ఆల్ ద యంగ్స్టర్స్ డూ నో ద టైటిల్ బికాస్ నాకు రాజేంద్ర చెప్పాడు సోషల్ మీడియాలో అందరూ హ్యాష్ట్యాగ్ అమిగో, ఏ అమిగో బాగున్నావా అంటే అని అనేది అన్నీ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ శేఖర్ కమ్ముల గారి బ్యానర్ పేరు కూడా అమిగోస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో, కానీ ఇంకా జనాల్లోకి వెళ్ళాలని చెప్పి మేము చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి. సో ఇట్స్ అ టైటిల్ ఫ్రమ్ ద డైరెక్టర్ గారు. బాలయ్యబాబు గారి సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి, అయితే ఈ సినిమా ధర్మక్షేత్రం ఎన్నో రాత్రులు వస్తున్నాయి, ఆ పాట పెట్టాలని పర్టికులర్గా ఎందుకు అనుకున్నారు, దానికి రిలేటెడ్ ఏదైనా ఉందా? సినిమా చూడండి తెలుస్తుంది. కళ్యాణం గారు ప్లేస్మెంట్ ఆఫ్ ద సాంగ్ కంపల్సరీ, ఇలాంటి సాంగే కావాలి. సో అందుకని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.